వాస్తవంగా ఎండాకాలం అంటే మనకి మార్చి నుంచి బిగిన్ అవుతుంది ఫిబ్రవరి ఎండింగ్ నుంచి మార్చి ఏప్రిల్ మే వరకు ఎండలు మిగతా టైంలో జూన్ నుంచి వర్షాకాలం జూను జులై ఆగస్టు సెప్టెంబరు వరకు వర్షాకాలం వచ్చి అక్టోబర్ నుంచి చలికాలం బిగిన్ అవుతుంది అక్టోబరు నవంబరు డిసెంబరు జనవరి ఫిబ్రవరి దాకా ఈ చలికాలం కనబడతా ఉంటుంది సాధారణంగా ఆ టైంలో చెట్లు బాగానే ఉంటాయి అదే సందర్భంలో ఆ మంచు కురుస్తూ ఉంటాం ఇదంతా చూస్తుంటాం కానీ చెట్లు చూస్తుంటే ఎండిపోతున్నాయి రెండు మూడు రోజుల ఎండలకి అలాగే చలికాలంలో నాకు బాగా గుర్తు లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ అయితే గనక సపరేట్గా స్వెట్టర్లు వేసుకుని లేదంటే కనుక సపరేటు డెతట్లాంటి దగ్గరకున్నటువంటి ఆ చల్లదనాన్ని కంట్రోల్ చేసేటటువంటి ఒక ఇది వేసుకుని వచ్చేవాడిని ఆ జాకెట్ వేసుకుని అలాంటి సిచ్యుయేషన్ నుంచి ఇప్పుడు అసలు చలి కనిపించట్లేదు మంచు అయితే పొద్దున్నే బండి తీసినప్పుడు బండి మీద కనబడుతోంది కానీ చలి చలదనం కనిపించట్లేదు ఇది నాకే కాదు దేశవ్యాప్తంగా ఈ ఉష్ణోగ్రతలకు సంబంధించినటువంటి సమస్య ఏర్పడుతుందని వాతావరణ శాఖ వాళ్ళు చెప్తున్నారు వర్రీడ్ అబౌట్ క్లైమేట్ చేంజ్ అంటూ నవంబర్ సెకండ్ వారం దాకా కూడా ఏసీలు పనిచేసే పరిస్థితే కనబడుతుంది మెజారిటీ ఆఫ్ ద ఇండియన్ ప్లేసెస్లో ముప్పై ఐదు డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ కనబడుతుంది అంటే ఓ రకంగా చెప్పాలంటే జూన్ అదే మార్చి తర్వాత వచ్చే ఎండలో ఇప్పటి నుంచినే కంటిన్యూ అవుతూ ఉండటం లేదా అలాంటి తీవ్రత ఇప్పుడు కూడా ఉండటం ప్రాబ్లమెటిక్ అని చెప్తున్నారు